श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्णशरणं मम श्रीमद्भगवद्गीता स्थितप्रज्ञुनि యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అని అర్జునుడు అడిగాడు. ఆత్మదర్శనం చేసుకున్నటువంటి వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది, అతడు మనుషుల మధ్య ఉంటాడా లేక అడవులకు పోతాడా, ఎలా ఉంటాడు, అతను ఏం మాట్లాడుతూ ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవచ్చు అని అడిగితే చెప్పాడు ఆయన, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటి సంకల్పములను అన్నింటినీ కూడా, కోరికలను మొత్తాన్ని కూడా విడిచిపెట్టి వాసనతో సహా ఆత్మయందే మనస్సు ఆత్మయందే రమించేటటువంటి వాడు మనస్సు చేత వాడికి బయట ప్రపంచం అసలు ఏమీ పట్టదు. మనుషుల మధ్యనే ఉన్నప్పటికీ కూడా అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పాడు. ఇది కాష్ఠాదశ అంటే చివరి దశ అంటారు. స్థితప్రజ్ఞత్వములో ఆత్మదర్శనులలో దీనికి ఉదాహరణ ఎవరండి అని అంటే శ్రీశుక మహర్షిని చెబుతారు. ఆయన వ్యాస మహర్షికి పుట్టాడు. పుట్టగానే పైన ఘోష కూడా లేకుండా సజ్జో యవ్వనవంతుడు వెళ్ళిపోయాడు. అసలు తండ్రి కేకేసినా కూడా రాలేదు. ఆయన మాటలు కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ స్థితినే స్థితప్రజ్ఞత్వము అని అంటారు. అలా వెళుతూ ఉంటే ఒక కొలనీలో కొందరు స్త్రీలు స్నానం చేస్తూ ఉన్నారు. అటు ప్రక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. అసలు వారికి ఏమీ అనిపించలేదు. ఆయన కూడా వారిని చూసి ఏ విధమైనటువంటి వికారములు పొందలేదు. కాసేపటికి వెనక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సుఖ సుఖ అంటూ ఈయన్ని చూసి ఆ కేకలు విని గబగబా ఆ వస్త్రములను తీసుకు కప్పుకున్నారు. వాళ్ళు ఒడ్డున ఉన్న వస్త్రాలను తీసుకొని ఆచ్ఛాదన చేసుకున్నారు. వ్యాస మహర్షి, ఇదే ఉంటమ్మా నా కుమారుడు యవ్వనవంతుడు, అతడిని చూసి ఏమీ చెలించకుండా ముసలివాడిని నేను, గడ్డాలు మీసాలు నెరిచిపోయినటువంటి వాడిని, ఇంద్రియ పాటవం ఉడిగిపోయిన వాడిని, నన్ను చూసి ఇలా మీరు సిగ్గుపడతారేమిటనంటే, అయ్యా నీ కుమారుడికి అసలు ఏమిటో స్త్రీ ఏమిటో తెలియదు, ఆ అవయవముల యొక్క విషయం ఏమిటో తెలియదు, అతడిని చూసి మాకు ఏ విధమైనటువంటి వికారములు కలగలేదు, మమ్మల్ని చూస్తే ఆయనకి కలగలేదు. అలా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు నీవంటే అన్నీ అనుభవించావు, నువ్వు శారీరకంగా అన్నీ తెలుసు, నీకు మనస్సు నీ మనస్సు దానిని ఆలోచిస్తూ ఉంటుంది. శరీర పాఠం ఉడిగినప్పటికీ కూడా ఆ మనసు అనేటటువంటిది మహాభయంకరమైనది కనుక దానిని అనుభవించినవాడు నీకు తెలుసు, నిన్ను చూసి మేము సిగ్గుపడ్డాము అన్నారు. కనుక ఇలా ఉంటుంది. సుఖ మహర్షి అలా పోతూ ఉంటే ఆ కేకలు వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకి దొరకడు. జనక చక్రవర్తి దగ్గరికి ఒకసారి వెళ్ళు అని చెప్పి చెబితే వచ్చేస్తాడు. వెనక్కి తిరిగినా ఆయన వెళ్ళిపోతాడు. ఈ స్థితి స్థితప్రజ్ఞత్వం, ఆత్మదర్శనత్వం అంటే ఆత్మే నేను అనుకున్నాడు ఆయన, ఈ ప్రపంచము కాదు అనుకున్నాడు. ఆ స్థితి ఆయనకి పుట్టుకతోనే వచ్చింది. అందుకని యోగి, సుఖయోగి అంటారు ఆయన్ని. మహర్షి అనేది మామూలుగా అంటా కూడా సుఖయోగి అంటమే ఎక్కువ వాడుక. దీనికి ఉదాహరణగా ఆయన ఉంటాడు సుమా. ఆయన చూసి తెలుసుకోవచ్చు స్థితప్రజ్ఞుడు ఏం మాట్లాడతాడు, ఎలా ఉంటాడు అనేది అదిగో ఆయన చూసి తెలుసుకోవచ్చయ్యా. అనంతరం జ్ఞాననిష్టస్య తతో అర్వాచీన అదూర విప్రకృష్ట అవస్థ ఉచ్యతే. ఇక తర్వాత చెప్తూ ఉన్నారు, అతనికంటే కొంచెము తక్కువ దశ ఈ ఆత్మదర్శనము చేసుకునేటటువంటి యోగులలో మొదటి దశ అది. కాష్ట అంటే మొదటిదంటే ఆరంభ దశ కాదు, చిట్ట చివరిది అది. దానిని
పొందినటువంటి వాణి కంటే ఇంకొంచెం తక్కువ ఇక తర్వాత పొందుతాడు ఆ స్టేజీ దాని చెబుతూ ఉన్నారు. దుఃఖేష్వనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీ మునిరుచ్యతే. దుఃఖములు తెలుస్తూ ఉంటాయి ఇతనికి, కానీ ఆ దుఃఖములు అంటే వ్యతిరేకమైన తన వ్యతిరేకమైనటువంటి పనులు, వ్యతిరేకమైనటువంటి చేష్టలు, వ్యతిరేకమైనటువంటి సందర్భాలు తనకి వ్యతిరేకమైనవి కనపడుతూ ఉంటాయి. కానీ అప్పుడేమి ఉద్విగ్నత కలగదు ఇతనికి, అంటే ఏ రకమైనటువంటి ఆవేదన, ఆవేగము, కోపము ఇలాంటివి ఏమి ఉండవు. సుఖములయందు విగత స్పృహ కావాలనేటటువంటి అసలు ఆలోచనే ఉండదు అతనికి. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము అవి విడిచిపోయినాయి ఇతనిని. అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని చెప్పొచ్చయ్యా, ఇతడిని కూడా చెబుతారు అంటూ ఉన్నారు. ప్రియా విశ్లేషాది దుఃఖ నిమిత్తేషు ఉపస్థితేషు అనుద్విగ్నమనాహ నా దుఃఖీ భవతి. ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి వస్తువులు వాటికి విశ్లేషం కలిగితే, అంటే విరహము ఎడబాటు కలిగినట్లయితే దుఃఖమేమీ ఉండదు. అప్పుడే దుఃఖం కలుగుతుంది ఎవరికైనా, ఎవరైనా బంధువులు చనిపోయినా, లేదు ఎవరితోనైనా ఎడబాటు కలిగినా, ఇష్టమైనటువంటి వస్తువులు పోయినా అప్పుడు. కానీ ఇతనికి అటువంటిది ఏమీ కలగదు. అలాగే సుఖేషు సుఖములు, ప్రియేషు సన్నిహితేషు అపి, ఆ ఇష్టమైనటువంటి వారు దగ్గర ఉన్నా కూడా ఏ విధమైనటువంటి స్పృహ ఉండదు అంటూ ఉన్నారు. ఏమిటి స్పృహ అంటే, అనాగతేషు స్పృహ అనేది వారి మీద ఉండేటటువంటి కోరిక అది ఉండదు. దగ్గరలో ఉన్నా కూడా ఉండదు, పక్కనే ఉన్నా కూడా ఏమీ అనిపించదు. వీత రాగ భయ క్రోధ, అనాగతేషు స్పృహ రాగ. రాగము అంటే ఏంటంటే మన దగ్గర లేని వాటిని గురించి ఆలోచన, ఏదో కావాలి ఏదో కావాలి అనేటటువంటి స్థితి, అది రాగము అంటారు. ఇది ఒక ప్రియ, ఒక ప్రియుల యొక్క రాక కావాలి, లేదు వస్తువులు కావాలి, తినటానికి కావాలి, చూడటానికి కావాలి, ఇటువంటివి లేనివి కావాలి అనేటటువంటి యొక్క ఆలోచనని రాగము అని అంటారట. ఇతడు వీతరాగుడు అంటే తద్రహిత, అతని దగ్గర ఏమీ ఉండదు. అది ప్రియా విశ్లేష అప్రియ ఆగమన హేతు దర్శన నిమిత్తం దుఃఖం భయం. ఇక భయము, భయం అంటే ఏమిటంటే ఇష్టమైనటువంటి వారితో ఎడబాటు, ఇష్టము కాని వారి యొక్క సన్నిహితత్వము అంటే వారితో కలయిక, ఇష్టం లేని వాళ్ళు రావటం, అప్పుడు కలిగేటటువంటి దుఃఖం బాధ ఉన్నదే దాన్ని భయము అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే అప్పుడు భయపడతారు, దుఃఖం కలుగుతుంది. అలాగే ఇష్టము లేని వాళ్ళు వస్తూ ఉంటే వాళ్లను చూసి భయపడతారు, అమ్మో వస్తున్నారంటూ, దానిని భయము అంటారు. అది లేకపోవటం, అది ఉండదు. ఇష్టాయిష్టములు లేవు అసలు ఇతనికి అనిపించదు. అలా వాళ్ళు వచ్చిన కలి వాళ్ళతో కలిసినా, లేదు వాళ్ళతో విడిపోయినా కూడా ఏమీ అతనికి అనిపించదు, ఏ రకమైనటువంటి భావోద్వేగము ఉండదు. ఇక క్రోధము అంటే ఏమిటంటే ప్రియ విశ్లేష అప్రియాగమన హేతుభూత చేతనాంతర్గత దుఃఖహేతుభూత స్వమను వికార క్రోధ. ఇది కూడా ఎటువంటిది, ఇది అదే ప్రియమైనటువంటి వారితో ఎడబాటు, అప్రియమైనటువంటి వారి రాక. ఇంతకు ముందు దాంట్లోనేమో అలా వచ్చినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది, ఇప్పుడేమవుతుంది అని అంటే వాటికి హేతువులైనటువంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా మనస్సులో ఇటువంటి ఆలోచనలు కలిగినప్పుడు వస్తూ ఉంటుంది కోపం,
దగ్గరున్నా లేకపోయినా ఆ ఆలోచనలు కలిగితే పళ్ళు పటపటపట కొరుకుతూ కోపాన్ని ప్రదర్శిస్తారు. అటువంటి భావాన్ని క్రోధము అంటారు. తద్రహిత, అది ఇతనికి ఏమి ఉండదు అంటే మనస్సులో కూడా ఏమీ ఉండదు. వారిని గురించి ఎవరన్నా చెప్పినా కూడా నవ్వేసి ఊరుకుంటారు. చాలామంది మహాత్ములు ఇలాంటి వారు ఈ ప్రపంచంలో తటస్థపడుతూ ఉంటారు. ఇదిగో ఇటువంటి వారిని స్థితధీహి శతప్రజ్ఞులు అని చెప్పవచ్చు అని అన్నారు. దీనికి ఉదాహరణగా జనక చక్రవర్తిని చెబుతారు. ఆయనకి ఈ భావోద్వేగములు అసలు ఏమీ కలగవు. అటువంటి వాడు ఆయన మనుషుల్లోనే ఉంటాడు, రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఆయన చుట్టూ ఎప్పుడు కూడా జ్ఞానులు ఉంటూనే ఉంటారు. ఆయనకి ఏ రకమైనటువంటి ఆ చేష్టలు, ఉద్వేగములు, భయం కానీ, రాగము కానీ, కోపము కానీ, స్పృహ కానీ, కావాలనేది కానీ, వద్దనేది కానీ ఏమీ ఉండదు. ఇక దీనికంటే కొంచెం తక్కువ స్థితి, ఎస్ సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇక ఇతడికి ఏది ప్రవర్తించినా ఏది వచ్చినా సరే ఉదాసీనంతో ఉంటాడు. అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు కానీ ఉదాసీనం అంటే తనకు పట్టనట్టు ఉంటాడు. ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు, ఎలాగైనా ఉంటాడు. ఇది జడభరతుడు. ఆ మూడవ జన్మలో, మొదటి జన్మలో భరతుడని చక్రవర్తి, ఆయన చివరిలో రాజ్యపాలన చేసి కుమారులకు అప్పచెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఒక లేడీ ఎక్కడో సింహం అరుపు విని కాలువను దూకుతూ అది అవతలకి వెళ్ళి చనిపోయింది. దానిది ప్రసవించింది, అది నిండు గర్భిణి. నీళ్ళల్లో పోతూ ఉంటే దానిని తీశాడు, దానిని పెంచాడు. దాని అందే లగ్నమైపోయింది. మరల రెండో జన్మ ఆయన లేడీ అయి పుట్టాడు. అప్పుడు అది గుర్తు ఉండి నిరంతరము ఉపవాసముల చేత కృషింపజేసి ఆ జన్మను విడిచిపెట్టి మరొక బ్రాహ్మణుల ఇంట పుట్టాడు. తండ్రి వేదం చెబుతూ ఉంటే ఉపనయనం చేసి అలా అంటూ ఉండేవాడు. కానీ అదేం పట్టించుకునేవాడు కాదు. అయ్యో వీడు ఎలా బ్రతుకుతాడు అనుకున్నాడు. ఆయన అన్నదమ్ములు ఉన్నారు కదా, వారికి అప్పచెప్పి వారు వెళ్ళిపోయారు తండ్రి గారు. ఇక వీళ్ళు సరిగా చూడటం లేదు. ఆ మిగిలిపోయిన అన్నము, ఆ తెలగ పిండి గొడ్లకు పెట్టేటటువంటి ఇలాంటివి పెడుతూ ఉన్నారు. అయ్యి తింటూ ఉన్నాడు, ఏదైనా తింటున్నాడు. ఎప్పుడైనా తద్దినం లాంటివి వస్తే పంచభక్ష పరమాన్నాలు పెడితే అవి తింటూనే ఉన్నాడు. ఆ తేడా అంటూ ఏమీ లేదు. సర్వత్ర అనభిస్నేహుడు, ఉదాసీనమే ఏదైనా ఒకటిగానే ఉన్నాడు. ఏది వస్తే అదే దాన్ని అంగీకరించడమే. సద్యన్నం పెడితే సద్యన్నం తింటున్నాడు, తెలగపిండి పెడితే తెలగపిండి తింటున్నాడు, పశువులతో పెట్టేది పెడితే తింటున్నాడు, పంచభక్ష పరమాన్నాలు పెట్టినా తింటున్నాడు. తత్తత్ ప్రాప్య, దాన్ని పొందుతూ శుభము అని లేదు, అశుభము అని లేదు. ఈ స్థితిలో ఉంటే రహుగణుడికి తర్వాత జ్ఞానబోధ చేశాడు. ఆయన యొక్క చరిత్ర భాగవతంలో ఉంటుంది. ఈ స్థితి ఇది కూడా స్థితప్రజ్ఞత్వమే, అయితే దానికంటే కొంచెం తక్కువ. ఇక తర్వాత దీనికంటే అర్వాచీన దశ మరొకటి ఉన్నదయ్యా. యదా సంహరతే చ అయం కూర్మో అంగాని వసర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కూర్మము తాబేలు అది ఎక్కడైనా అలికిడి అయితే వెంటనే దాని అవయవములను లోపలికి ముడుచుకుంటుంది. నడుస్తూ ఉంటుంది, కాళ్ళు, దాని తల, చేతులు బయట ముందు బయట పెట్టి తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడైనా అలికిడైందంటే వెంటనే లోపలికి లాగేస్తుంది. అట్లా ఉండిపోతుంది ఆ డెప్ప, అలాగే ఉండిపోతుంది. అలాగే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఈ ఇంద్రియములు, ఈ చెవి, ముక్కు ఇలాంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ఇంద్రియార్థములయందు అంటే శబ్దస్పర్శ రూప రస గంధములు, అవి సుఖాలు అంటాం కదా, వాటి కోసమై ఇది ప్రయత్నం చేస్తూ ఉంటే అవి వచ్చినప్పుడు
అలాంటివి తటస్థపడినప్పుడు ప్రయత్నం చేయవు, తటస్థపడినప్పుడు లోపలికి లాగేసుకుంటూ ఉంటుందట. ఇది అసలు ప్రథమ దశ అన్నారు ఆయన. మొత్తం అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి, ఈ శబ్దములు, ఇవి స్పర్శములు, ఇవన్నీ. ఈ సంగీతం వింటే చాలా బాగుంటుంది, ఈ స్పర్శ చాలా సుఖము, ఇది బాగా రుచి, అన్నీ తెలుసు. కానీ వాటిని దగ్గరకు వస్తే ముడిచేసుకుంటూ ఉంటారు. వద్దండి వద్దండి, తింటం లేదండి, నేను తింటం లేదండి, వింటం లేదండి, చూడటం లేదండి అంటూ ఉంటారు. జనంలోనే తిరుగుతూనే ఉంటారు. ఇది ప్రాథమిక దశ. ఇలా ఆరంభమైతే ఆ తర్వాత కొంచెం తీసుకోవటం ఉన్నా కూడా ఇక ఏమీ ఉండదు. ఇంకా పై దశకి వెళ్తే ఏ రకమైనటువంటి చలనములు ఏమీ ఉండవు. కొంచెం కొంచెం తేడాలు, ఏదో ఒక నూలు వాసి తేడా అంతే, పెద్ద తేడా ఉండదు. ఆ చిట్ట చివరి దశలో మాత్రం ఆత్మయందే మనస్సు రమిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఇక ఇది చాలా కష్టమయ్యా, ఇది ఈ ఆత్మదర్శనం ఉన్నదే దుష్ప్రాపతం, ఇది చాలా కష్టము అని చెప్పాడు. ఊరికి మరి కష్టమైనది కూడా చెప్పాలి, ఇలాంటివి లోకంలో ఉంటవి కనుక. ఒకవేళ ఆయన చెప్పకపోతే తర్వాత ఎవరో ఒకరు చెబుతారు, చెబితే అమ్మో ఇంకా జ్ఞానం అసలు చాలా గొప్పది ఉంది, మాకు తెలియలేదు ఇది, ఆయన చెప్పలేదు అని వెళ్ళిపోతూ ఉంటుంది లోకం. అలాగే ఇప్పుడు ఈ గీతలు చెప్పకుండా వదిలేస్తే ఏదో తెలియదని చెప్పి ఎవరన్నా చెప్పినప్పుడు ఎక్కడన్నా ఒక్కొక్కసారి వింటుంటారు టీవీల్లో, వాటిలో వస్తూనే ఉంటాయి యూట్యూబ్లో. అమ్మో ఇది చాలా గొప్పది అనుకుంటా, మనకు తెలియలేదు అని అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న ఆత్మ విషయములు అన్నీ కూడా చెప్పాడు ఆయన. ఇది చాలా కష్టమయ్యా. ఎందుకని అంటే విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ ఇంద్రియములకు నీవు అవి వస్తూ ఉన్నాయని చెప్పి ముడుచుకున్నా, అలాగే వాటి యందు ఉదాసీనత ఉన్నా, ఈ స్థితిలో నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా వీటిని జయించలేవు. నిరాహారస్య దేహిన అంటే ఉపవాసం ఉన్నట్లుగా, ఇంద్రియములకు ఉపవాసం పెట్టడం అది. నువ్వు ఎంతకాలం ఉన్నా కూడా జయించలేవు, ఎప్పుడో ఒకప్పుడు మరలవి లాగేస్తూ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మరి ఎలాగండి అని అంటే పరం దృష్టవా, ఆత్మదర్శనం కలగాలి. ఆత్మదర్శనం కలిగితే అది గొప్పది అని చెప్పి అప్పుడు ఆగిపోతుంది. మరి ఆత్మదర్శనము ఎలా కలుగుతుందండి అంటే ఇంద్రియములను జయించితేనే ఆత్మదర్శనం. ఇంద్రియములను జయించటము కష్టమే, ఆత్మదర్శనము కష్టమే. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. మరి ఆత్మదర్శనము కలిగినప్పుడు ఇంద్రియ జయం కలుగుతుంది అన్నాడు. మరి ఇంద్రియ జయము చాలా కష్టమో, ఇంద్రియములను జయించటం అనేది చాలా కష్టం. ఇవి ఎటువంటివి అని అంటే ప్రమాధీని, చాలా ప్రమాదము ఇవి. హరంతి ప్రసభం మనః, మనస్సును ఊరికే హరించేస్తాయి. ఇది చాలా కష్టం సుమా. ఇది బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి అంటారు. అంటే వ్యాస మహర్షి ఒక కథ చెబుతారు, అది నిజానికి అసలు అది భారతంలోది కాదని అనిపిస్తూ ఉంటుంది, మనుస్మృతిలోదో ఎక్కడదోనని చెబుతారు దాన్ని. అయినా సరే కథని అవగాహన కోసం చెప్పుకోవటం తప్పేం లేదు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఈ ఇంద్రియములు ఉన్నవి విద్వాంసుడిని కూడా అవి వశపరుచుకుంటాయి. విద్వాంసుడు అంటే బాగా తెలిసినవాడు, జ్ఞాని అని అర్థం. మామూలు చదువుకున్నవాడు మాత్రమే కాదు, జ్ఞానిని కూడా అవి లాగేస్తూ ఉంటాయి, చాలా బలం గలవి అన్నాడట. అంటే జైమిని మహర్షి ఈయన అన్నాడు, కాదు కాదు గురువుగారు, విద్వాంసుడిని ఎలా అవి లాగేస్తాయ్యా, కాదు నాపి కర్షతి, విద్వాంసుడిని ఇవి లాగలేవని చెప్పాలి. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపికర్షతి అనాలి. మీరు ఎలా చెబుతూ ఉన్నారో అది కుదరదు, కానీ చాలా బలమైనవి అని చెబితే వినలేదు ఆయన. సరే అలాగే అని చెప్పి వారి ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ వాడు అక్కడే. ఈయన జైమిని మహర్షి
ఒక ఊరికి వెలుపల ఒక నది ఒడ్డున ఒక కుటీరం వేసుకొని దాంట్లో ఉండేవాడు. ఊళ్ళో ఉంటే ఇవన్నీ కనపడుతూ ఉంటాయని. వీరందరూ కూడా అక్కడక్కడ ఉంటూ ఉండేవారు. సరే, ఈయన ఉన్న ఈ ప్రదేశానికి సరే ఒకసారి ఆ రేవుకి ఒక రజక స్త్రీ వచ్చిందట బట్టలు ఉతుక్కోవటానికి. ఆ బట్టలు వేసింది అక్కడ తడిపింది, ఆ పైన వేసింది. ఇక గుంజబోతూ ఉండగా వర్షం పట్టింది. ఆహా పట్టి కురుస్తూ ఉంటే గబగబా పరిగెత్తుకొచ్చింది ఈ ఇక్కడ కుటీరం ఉంది కదా అని చెప్పి వచ్చేసింది. వణుకుతూ వచ్చింది, చూశాడు. చూసి, అమ్మాయి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇదంత మంచిది కాదు, నేను అసలు మంచివాణ్ణి కాదు అని చెప్పి ఏదైనా ఈ ఇంద్రియములను దానికోసమై ప్రవర్తిస్తాయేమోనని ముందే జాగ్రత్త పడుతూ, నువ్వు లోపలికి వెళ్ళిపో, నువ్వు తలుపేసుకో, అసలు తీయకు, నేను క్యాల్కులేషన్ తీయొద్దు, నువ్వు తలుపేసేసుకో అని చెప్పాడు. వెళ్ళిపోయింది లోపలికి, తలుపేసుకుంది. అమ్మయ్య అనుకున్నాడు, చూస్తూ ఉంటే ఏదైనా వికారం కలగవచ్చు, ఇక చూడటం లేదు కదా అని. అయితే మరి ఉదాసీనుడు అయ్యాడు, కానీ మరి మనసులోనూ లోపల ఈ ఆలోచన కలుగుతూ ఉన్నది. వర్షము వయస్సులో ఉన్నాడు, ఆ అమ్మాయి వయసులో ఉన్నది, ఎవరూ లేరు అక్కడ. ఈ ఇంద్రియములు ప్రకోపిస్తూ ఉన్నాయి, క్రమంగా వశపరుచుకున్నాయి. ఆ ఏమైందిలే, ఎవరు చూశారు, ఏదో ఒకసారి ఆ సంయోగ సుఖాన్ని అనుభవిస్తే బాగుంటుంది అని చెప్పి అమ్మాయి తలుపుది తలుపుది అన్నాడు. ముందు చెప్పాడు కదా నేను మంచాడిని కాదని, తీటిల్లా తలుపు తీటిల్లా. తలుపు తీటిపోతేటప్పటికి చుట్టూ తిరిగాడు. ఆ పైన ఆ ఎలిష అంటారట, పైన ఆ ఖాళీ స్థలం ఉంటే దాంట్లో దూరి లోపలికి దిగాడు. గబగబ గబా పారిపోతుంది. నువ్వేం భయపడుకొని అంటే, అమ్మో అలా కుదరదండి, నాకు పెళ్లి కాలేదు, నన్ను పెళ్లి చేసుకుంటే నీతో సుఖానికి నేను అంగీకరిస్తాను అన్నది. ఓ దానికేమి, అది చేసుకుందాం పెళ్ళి. మరి ఇప్పుడు ఎలాగో అని అంటే, ఏం లేదు, అగ్ని ఎలాగో ఉంది కదా నీకు లోపల, నిత్యాగ్నిహోత్రుడు నువ్వు, ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేద్దాం, అగ్నిసాక్షిగా వివాహం అలాగేనని చెప్పి చేద్దామని అంటే, అయితే ఒకటి, మా ఆచారం ప్రకారంగా పెళ్లి కూతురిని భుజాల మీద ఎక్కించుకుని తిరగాలి. అలాగే అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని తిరుగుతూ ఉన్నాడు. కానీ చుట్టూ మరి తిరగాలి కదా, ప్రదక్షిణ తిరుగుతూ ఉంటే కాసేపటికి విద్వాంసం అపికర్షతి, విద్వాంసం నాపికర్షతి అని ఆ కమండ ఇది దండముతో నెత్తిని కొడుతుందట దెబ్బ. ఏంటి ఇలా ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి గబాల్ని దించేశాడు కిందకి. దించితే గడ్డాలు మీసాలతో వ్యాస మహర్షి, ఏమయ్యా మహర్షి, విద్వాంసం నాపికర్షత ఇంద్రియములు అంటే కాళ్ళ మీద పడి, గురువుగారు చాలా పొరపాటు అయ్యాను, చాలా పొరపాటు చేశాను, విద్వాంసం అపికర్షతి, విద్వాంసం అపికర్షతి, విద్వాంసం అపికర్షతి అని మూడు మార్లు అని నేను అంగీకరించాను, ఒప్పుకున్నాను అన్నాడట. ఇటువంటివి సుమా ఇంద్రియములు ఎప్పుడో ఒకప్పుడు ఎటువంటి వారినైనా సరే లోపరుచుకుంటాయి ఇంద్రియాలు. అది మనకి చరిత్రలన్నీ చెప్పేది ఇందుకోసమే. మరి ఎలాగండి ఇంద్రియములను జయిస్తే కానీ ఆత్మదర్శనము కలగదు, పరం దృష్టవాన్ని వర్తతే, ఆటిని ఆత్మను చూస్తే కానీ ఈ ఇంద్రియ జయము కలగదు. మరి దీనికి ఏమిటి సాధనం, ఏమిటి మరి దీన్ని అన్యోన్య ఆశ్రయ దోషము అంటారు. అంటే ఇది వస్తే కానీ అది రాదు, అది వస్తే కానీ ఇది రాదు. చూడండి ఒక్కసారి పైనుంచి కూడా చూస్తే ఆత్మదర్శనము అనేటటువంటిది మరి సుఖమహర్షికి కలిగింది కదా అని అనిపించవచ్చు. అది ఎక్కువ కాలము ఆయనకి కష్టం అనిపిస్తూ ఉన్నది, ఎక్కువ కాలం ఉండలేకపోయాడు ఆయన కూడా. ఆత్మదర్శనం అయినా కూడా ఉండలేకపోయాడు. ఇక ఇప్పుడు చెబుతూ ఉన్నాడు స్వామి దీనికి ఏమిటి ఉపాయం అంటే, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. దీనికల్లా ఏమిటయ్యా అంటే, ఆ ఇంద్రియములను జయించాలి అనేటటువంటి ఆలోచన కలిగిన దగ్గర నుంచి కూడా
నన్ను నీవు ధ్యానము చేస్తూ ఉండు. పరమాత్మని తలంచుకో. యుక్త ఆసీత మత్పరహ, నా పరుడవు కమ్ము, అంటే నేనే గొప్పవాడిని అని చెప్పి భావించు. నేను నీకు ఇవి కల్పించగలను అనేటటువంటి భావాన్ని తెచ్చుకుంటే పరమాత్మ నన్ను ఈ బాధల నుంచి కాపాడతాడు, ఇంద్రియముల నుంచి, వీటన్నింటి నుంచి కూడా రక్షించేవాడు పరమాత్మ అనే భావాన్ని తెచ్చుకో. నన్ను కూర్చోబెట్టుకోవయ్యా, హృదయమునందు నన్ను ధ్యానం చేయి, నన్ను కూర్చోబెట్టుకో. అప్పుడు నీకు ఇంద్రియజలం కలుగుతుంది. వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మరి ఇంతవరకు చెప్పలేదు ఆయన, ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ముందు అవి చెప్పకపోతే, మొదటే తనని ఆశ్రయించమంటే నిన్నే ఆశ్రయిస్తేనా, ఇదేదో సొంత డబ్బా కొట్టుకుంటున్నావు అనిపించేటట్టు ఉండొచ్చు. అందుకని చెప్పాడు, కష్టమైనవన్నీ చెప్పాడు, చక్కగా చెప్పాడు. చెప్పిన తరువాత ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఇంద్రియ జయము కలగాలి అనంటే మనస్సుని, ఆత్మని దర్శించాలి. మరి ఆత్మదర్శనం కలగాలంటే ఇంద్రియ జయం కలగాలి. ఇది ఎలాంటిది అంటే, పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది అన్న సామెతగా. మరి ఏది ముందు ఏది వెనక? వాడికి పిచ్చి ఉంది, ఆ పిచ్చి, ఆ మత పిచ్చి, అది ఎలా పోతుందంటే పెళ్ళైతే కానీ పోదు అన్నారు. మరి ఎవరిని ఇవ్వాలి అని అంటే ఆ పిచ్చి పోతే కానీ ఇయ్యరు అంటున్నారు. అలాగే ఆత్మదర్శనము కావాలి అని అంటే ఇంద్రియ జయం కావాలి. ఇంద్రియ జయము, ఇంద్రియాలను జయిస్తేనే ఆత్మ తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడండి, ఈ ఇంద్రియ జయం ఎప్పుడు కలుగుతుందని అంటే ఆత్మదర్శనం కలిగితేనే. పరందృష్ట నివర్తతే. కనుక ఇది అన్యోన్య ఆశ్రయ దోషము అంటారు. ఇవి సాధ్యం కాదు. ఈ ప్రకృతి, ఈ జీవుడు ఎంతకాలము యుద్ధం చేసినా సరే, ఎంతకాలం కొట్టుకున్నా సరే, ఈ కురుక్షేత్ర సంగ్రామం కూడా అదే. గతాశువులు అగతాశువులు చెప్పాడు కదా, గతాశువులు శరీరములు, అగతాశువులు జీవులు. వాటిని జయించడానికి ఈ జీవుడు ప్రయత్నం చేయాలి. 24 ఈ తత్వములు అని చెప్పుకున్నాం సాంఖ్యములో, అవి కాదు జీవుడంటే. కానీ ఇవి కాదని తెలుసుకోవాలంటే వాటిని పోరాడి, ఒక వైరస్ అనుకోండి, ఈ జీవుడు అనే వైరస్ అనేది 24 వైరస్లతో పోట్లాట వీడి యుద్ధం. ఇక దీన్ని జయించటానికి ఎంతకాలమైనా ఉంటుంది ఈ యుద్ధం, ఈ రెండింటికి. మరి ఎప్పుడన్నా ఆగిందా? సృష్టి ఆది నుంచి కూడా ఇదే యుద్ధం జరుగుతూ ఉంది. బ్రహ్మదేవుడు మొదలుకొని నేను అనుకోవటం అనే భావము, ఈ శరీరమే నేను అనేటటువంటిది బ్రహ్మదేవుడి నుంచి ఉంది, క్షేమ వరకే ఉంది. ప్రతి చిన్న ఏకకణ జీవి వరకు ఉన్నది ఈ భావము, దేహ ఆత్మ అభిమానము. ఈ రెండింటి ఘర్షణే తెలుసుకోవాలి అని అనుకోవటమే ఇక్కడ యుద్ధము అని అంటే, జయించటము అని అంటే కూడా దాన్ని జయించటము వీటికి సాధ్యం కాదు. కనుకనే సారథిగా శ్రీకృష్ణస్వామిని పెట్టుకొని ఆయన మాట వింటే అప్పుడు కలుగుతుంది. సరే, కేతంతో బోధిస్తాడు ఆయన, వింటూ ఉన్నాడు అర్జునుడు. మరి శుక మహర్షిని చెప్పుకుందాం కాసేపు. ఇంద్రియ జయము అనేది ఆత్మదర్శనం ఆయనకి కలిగింది. వెళ్ళాడు, అక్కడే ఉంటూ ఉన్నాడు ఆ జనక చక్రవర్తి యొక్క రాజ్య పరిసర భూములలో. ఇంకా చాలా కథలు ఉంటాయి అక్కడ, మరి ఎన్నని చెప్పుకుంటానికి మనకి సమయమా? తక్కువ ఏదో ఒక అరగంటలో ఇవి చాలా చెప్పటానికి చాలనటువంటి సమయం ఇది. కొంచెమే చెప్పుకుందాం. తన కుమారుడు మరలా తిరిగి రావాలంటే ఏం చేయాలి? ఇది ఈయన భావము. ఈయన అప్పటికి రచనలన్నీ అయిపోయి భాగవత రచన చేశాడు. ఈ సామాన్యంగా వేదాల విభాగం చేయటము, 4 శిష్యులకు అప్పజెప్పేశాడు. పురాణాలని సంకలనం చేయించాడు, శిష్యుల చేత రచనలు చేసేశాడు. మహాభారతము వీటి సారమంతా భారతంలో చెప్పాడు, పంచమ వేదంగా చెప్పాడు. ఋషులందరినీ కూర్చోబెట్టి సూత్రములు రచించాడు. ఈయనే బ్రహ్మసూత్రములు అంటారు వాటిని, వేదాంతమునకు పరాకాష్ఠ ఇవి. అన్నీ చేసేశాడు. మనస్సు స్థిమితముగా లేకపోతే నారద మహర్షి చెప్పాడు, ఇవి కాదయ్యా, అవి నీకేమి మనస్సుకి శాంతిని కల్పించలేవు, పరమాత్మ కళ్యాణ గుణములను, ఆ భక్తుల గాథలను చెప్పమంటే చెప్పాడు. భాగవతం సంస్కృతంలో రచన చేశాడు.
ఈ రచన ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. లక్ష శ్లోకాలు ఆయన హృదయంలో ఉంటాయి. భారతాన్ని ఎలా ధారణ చేశాడు, భాగవతం 18,000 ధారణ చేశాడు సుఖమహర్షి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. కొందరు వీటిలో చెబుతూ ఉంటారు, ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటారు, యూట్యూబ్లోనూ చెబుతూ ఉంటారు ఏమిటంటే, విష్ణు సహస్రనామాలు భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడట 1000 నామాలు, అప్పుడు ఎవరు రాసుకోలేదట. మరి ఎలాగూ ఎలాగూ అనుకున్నారట. తర్వాత వ్యాసమహర్షి ఉన్నాడు అక్కడ, ఇంకా అందరూ శ్రీకృష్ణస్వామి ఎలాగూ ఎలాగంటే శ్రీకృష్ణస్వామి చెప్పాడట ఏమిటంటే, ఇది సహదేవుడు ఒక్కడే చెప్పగలడు అన్నాడట ఆయన. ఎందుకని అంటే స్ఫటిక, ఈ పూసలు ఉంటాయి కదా దండలు, ఆ స్ఫటిక పూసల దండ ధరించాడట ఆయన. ధరిస్తే దాంట్లో పరమశివుడు ఉంటాడట. అక్కడికి ప్రతిఫలించినయట ఈ 1000 నామాలు వాటిలో ఉండిపోయినాయి. ఇప్పుడు ఆ శివుని యొక్క అనుగ్రహంతో బయటకు వస్తాయట. కనుక సహదేవుడు తన దండలో నుంచి బయటకు తీయగలడు. బయటకు తీస్తే వ్యాసమహర్షి వాటిని శ్లోక రూపంలో తర్వాత ఆయన తయారు చేయగలడని చెప్తే, అప్పుడు వ్యాసమహర్షి సహదేవుని యొక్క సాహచర్యంతో అలా బయటికి తీశారట. చూడండి, ఇది చెప్పుకుంటూ ఉంటారు చాలా చోట్ల ఉన్నాయి, మీరు చూడండి అబ్బో చాలా చాలా గొప్పవాళ్ళు చెప్పారు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఈ పోస్టులు పెడుతూ ఉంటారు, వీటిల్లో సూపర్ అనేవాళ్ళు కొందరు, అమోనియా అనేవాళ్ళు కొందరు. భలేగా చెప్పారంటే భలేగా చెప్పారు. ఒక్కడికన్నా బుర్రందా? లక్ష శ్లోకములు ధారణ చేసినటువంటి వ్యాసమహర్షి ఏమిటి 1000 నామాలు విని గుర్తుపెట్టుకోలేడు? అసలు ముందు రచన చేసిందే ఆయన. ఈ శ్లోక రచన చేసి భీష్ముడికి ఎప్పుడో చెప్పాడు. భీష్ముడు ఇప్పుడు చెప్పటం కాదు, అది ఎప్పుడో చెప్పాడు. ఆ సంగతి పాపం వాళ్ళకి తెలియదు. ఇలాంటివి ఎన్ని కథలు ఉన్నాయో చెప్పలేము, ఎంతమంది ఉన్నారో చెప్పలేము. ఇలాంటి మహాపురుషులు మన ధర్మాన్ని ప్రబోధం చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళందరికీ కూడా శతకోటి దండాలు పెట్టాలి, అంతటి గొప్పవాళ్ళు. మరి ఇంతటి మహర్షి వ్యాసమహర్షి 18,000 శ్లోకాలు ధారణ చేసేసాడు భాగవతము, ఎవరికి చెప్పాలి? భాగవతాన్ని ఇప్పుడు ఎవరు చదవగలరు, ఎవరికి నేర్పాలి? చూడండి, అందరూ వస్తారు భాగవతం భాగవతం అబ్బో అసలు పురాణాలు చెప్పేవాళ్ళు ఎందరో, సప్తాహాలు చేసేవాళ్ళు ఎందరో మహాపురుషులు. భాగవత సప్తాహం అంటే ఇక ఎంతో తేలిక, చెప్పటానికి కానీ చేయటానికి కానీ వినటానికి కానీ. అబ్బబ్బో ఇక మాకు జన్మ తరించింది, ఇక ఇనవసరం లేదు మీ దగ్గర విన్నాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారని ఇటువంటివన్నీ చెబుతూ ఉంటారు. మరి ఎవరు తగిన వాళ్ళు దీనికి అని అంటే, తన కుమారుడు ఒక శుకుడు తగినవాడు, ఈ ప్రపంచమును తృణీకరించినటువంటి వాడు. భాగవతానికి సమాధి భాష అంటారు వల్లభాచార్యులు. ఆయన ఒక వ్యాఖ్యానం అనుగ్రహించిన దాంట్లో సమాధి భాష అంటే ఏమిటండి, చచ్చిపోయిన వాళ్ళ భాషని కాదు. సమాధి అని అంటే మనస్సు ఏకాగ్రతతో ఉన్నటువంటిది, దాన్ని సమాధి అంటారు. అక్కడ ఉండి వినాలి, ఏకాగ్రతతో ప్రపంచమును తృణీకరించి వినతగినటువంటిది, చెప్పతగినది ఆ భాష దాంట్లో ఉన్నది, అది దాన్ని తెలుసుకోవాలి. మరి ఎవరనంటే తన కుమారుడు, రమ్మంటే రాడు. ఏం చేయాలి అని అంటే, ఒక ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఆ దశమ స్కంధంలో ఒక శ్లోకం చెప్పి, ఆ శుకుడు అక్కడ ఉంటాడు మిథిలానగర పరిసర భూముల్లో ఉంటాడు, ఆయన వినపడేటట్లుగా చదవండి అయ్యా ఈ శ్లోకాన్ని అన్నాడు. సరే, వాళ్ళు వెళ్ళారు, చూశారు, మొత్తానికి కనపడ్డాడు, తిరుగుతూనే ఉన్నాడు. వీళ్ళని చూసినా పలకరించలేదు, వీళ్ళు పలకరిస్తే పలకడు కూడా నమస్కారం అన్నారు, కానీ ఆయన ఏమీ దాన్ని గ్రహించలేదు. సరే, ఆయన ఒక చోట కూర్చున్నాడు, వీళ్ళు కూడా కొంచెం ఆయనకు మాట వినపడే చోట కూర్చున్నారు. దీన్ని చదువుతున్నారు. బర్హాపీడం నటవరవపు కర్ణయో కన్నికారః బిభ్రద్వాసం. శ్రీకృష్ణస్వామి కనక కపిశః వైజయంతీంచమాలాం రంధ్రాన్వేణు రధరసుధయా పూరయన్ గోపవృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః. శ్రీకృష్ణస్వామి బృందారణ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు అన్నారు. ఎలాగూనంటే బర్హాపీడం, ఆయన యొక్క ఆకారము రూపము ఎలా ఉన్నది, ఆ నెమలి పింఛమును పైన పెట్టుకున్నాడు శిరస్సు మీద. నటవర వపుహు,
నాట్యం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఒక కాలు అలా కాలు మీద కాలు వేసి నిలబడ్డాడు. మూడు భంగిములుగా నడుము కొంచెం వంచి నిలబడ్డాడు. ఆ వేణువును అలా పట్టుకుని ఊదేటప్పుడు ఇట్లా అంటారు కొంచెం పక్కకి వచ్చి, కర్ణయో కన్నికారః, చెవులలో ఆ కన్నికార పుష్పములు పెట్టాడు, మంచి పరిమళం అవి, ఆ పరిమళం వస్తూ ఉన్నది. బిభ్రధ్వాసః కనక కపిశం, బంగారు రంగు వంటి పీతాంబరము కింద కట్టాడు, పైన ఒకటి వేసుకున్నాడు. వైజయంతించ మాలాం, వైజయంతి మాల, ఆ పూలదండ, అనేక విధములైనటువంటి పరిమళములు వచ్చే పూలదండ, అదే పూలు ఇష్టము అంటాడు ఆయన. భూమి ఎందు వచ్చే పరిమళము పూల రూపంలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ దండ వేసుకున్నాడు. రంధ్రాన్ వేణోహో, వేణువు తీసుకున్నాడు, మురళి, అది మూతి దగ్గర పెట్టుకున్నాడు, దాని మీద వేళ్ళుతో పలికిస్తూ ఉన్నాడు. ఏంటివి ఆయన ఏం పలికిస్తూ ఉన్నాడు, ఏమి వస్తూ ఉన్నది వాటి నుంచి బయటికంటే, అధరసుధయ, ఆ పెదవి నుండి అమృతం జాలు వారుతూ ఉన్నదట, దాని నుంచి బయటికి వచ్చేది అమృతం చెవుల్లో పోసినట్టు ఉంటుంది. ఆ వీణ వేణు నాదము చెవులకు వినిపిస్తూ ఉంటే, పూరయన్, దాన్ని ఇలా పూరిస్తూ, గోప బృందై, ఆ గోపికలతో బృందారణ్యంలో ప్రవేశించాడు. ఆయన స్వపదరమణం, ఆయన అడుగు పెడితే చాలు. ఆ బృందారణ్యం అంటే ఏంటండి, అసలు పల్లేరుకాయలు, బృంద అంటే పల్లేరుకాయలతో ఉన్నటువంటిది పరమ పవిత్రమైపోయిందట. ఆయన అడుగు పెట్టగానే పవిత్రమైనది, అటువంటి దివ్యమైనటువంటి పాదము కలిగినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు, అటువంటి మహాపురుషుడిలా ఈ గోపికలతో కలిసి బృందారణ్యంలో అడుగుపెట్టాడు రాసలీలలకు, రాసక్రీడలకు కూడా. విన్నాడు ఆయన, ఏది అది, మళ్ళీ 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 చెప్పండి, ఆహా ఎంత అద్భుతంగా ఉంది, ఈ రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చుగా, ఆత్మధ్యానము ఆత్మధ్యానం అనుకుంటూ ఉన్నా ఏమి నిలుస్తుంది, ఇది దానికి ఒక రూపం లేదు, దానికి ఒక గుణము లేదు, అసలు ఏమీ లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు అన్నట్లుగా ఈ ప్రకృతి గుణములు ఏవీ లేవు కదా, దానికి ఆత్మకి లేవు, నిరంజనము నిర్గుణము నిష్క్రియము ఈ చెప్పబడినవన్నీ ఆత్మకి లేవు, ఆత్మ అనేటటువంటి దానికి లేదు. కానీ ఈ అందరూ కూడా ఈ ఆత్మదర్శనం చేసేవాళ్ళందరూ ఆత్మే పరమాత్మ అనుకుంటారు. కానీ పరమాత్మకు అన్నీ ఉన్నాయి, కానీ ఉన్నాయన్నీ కూడా ప్రాకృతికమైనవి కాదు. అంటే ఈ దండలు ఉన్నా, ఆయన దండలు ధరించిన భూమి మీద ఇవి ఉన్నవి ఇటువంటివి కాదు, అవన్నీ కూడా ఆయన ప్రసాదనం అంటే ఆయన అలంకారం అంతా కూడా పంచ ఉపనిషన్ను మయము. ఇదంతానేమో పాంచ భౌతికము అంటారు, ఈ నశించే వాటి అణువులు ఇవి, నశించని అణువులు అవి, దివ్యమంగళ విగ్రహము అంటారు. అందుకే ఆయనది ఆహాహా ఎంత బాగున్నది, ఇది ఎక్కడది అని అడిగాడు. అయ్యా ఇది మీ తండ్రి గారు రాశారు, అలాగా చాలా బాగున్నది, ఇంకా చాలా ఉన్నాయి, 18,000 శ్లోకములతో రచన చేశారు. ఆహా ఒక్క శ్లోకానికే ఇలా ఉంటే, అసలు అవి చదువుకుంటూ ఉంటే ఆ దివ్య రూపము ఒక ధారణ ఆహా నిలిచిపోతుంది కదా, పదండి అని వెంటబడి వచ్చాడు. భాగవతాన్ని చదివాడు, విన్నాడు, విన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏది ఎటువంటి యోగక్షేమాలు లేవు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అక్కడ పరిస్థితులు ఏమిటి అయ్యి అడగటానికి ఆయన అడగలేదు, చెప్పటానికి ఈయన చెప్పలేదు, పని నీవెలా ఉన్నావని చెప్పి ఇవన్నీ అడగలేదు. ఆయన రాగానే నమస్కరిస్తాడు, కుమారుని కౌగిలించుకున్నాడు, ఆయన కూర్చోబెట్టుకున్నాడు, చెప్పండి భాగవతం అని అంటే మొదలు పెట్టేసి ఆయన చెబుతూ ఉన్నాడు. జన్మాధ్యశ్చయతోన్వయం అదితరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాటు తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతియం సూరయః తేజో వారి మృదాం యథా వినిమయం యత్ర త్రిసద్గో వృషా ధామ్రాశ్రయేణ సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన ధారణ చేసుకుంటూ ఆ ఆయిగా ఆనందంగా అనుభవించాడు. ఇది సుమా ఆ పరమాత్మ యొక్క యుక్త ఆసీత మత్పర, పరమాత్మ పరుడు కావటం అంటే ఏమిటంటే ఇది, ఆ పరమాత్మ గాథను అలా వినటము ధారణ చేసుకోవటము అంతే తప్ప ఆయన ఏమి మనకి ఇప్పుడు మనకి కనిపించేవాడు కాదు.
ఉన్నది ఏది కనిపిస్తుంది అది పరమాత్మ. అదే పరమాత్మనే భావనలోకి వచ్చి ఆ సుఖ మహర్షిలాగా ఉన్నట్లయితే ఇప్పుడు మనకే ఉంది అవకాశము. భయపడాల్సిన పని లేదు సుమా, భాగవతం మొత్తం విన్న తర్వాత వినిపించి అన్నాడు సుఖ మహర్షి వెళ్ళిపోతూ ఆ పరీక్షితుతో అన్నాడు, ఏమయ్యా చనిపోతాను అని ఏమన్నా భయపడుతున్నావా? ఏ ను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము, సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కమౌ, కానహరిన్ భజింపు మిక కల్గదు జన్మము, నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజునకు 7 రోజులు రాత్రి పగలు వినిపించి వెళ్ళిపోతూ అన్న మాటిది, నేను చనిపోతానని భయపడకు, ఏమాత్రము కూడా ఇంత భయంబు పిసరంత కూడా అవసరం లేదయ్యా. ఎందుకనంటే సావు నిక్కము, పుట్టాడంటే చస్తాడంతే, కనుక దానికోసం ఎందుకు భయము? హరిన్ భజింపము, ఆ పరమాత్మను సేవించవయ్యా. ఇక జన్మ కలగదు, మరల పుట్టుక లేదు, ఇక సావు లేదు, మాధవలో ఒక నివాస సౌఖ్యములు పొందుతావు నీవు, మహాభాగవతాన్ని విన్నావు అని ఏం భయపడకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ధారణలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా దివ్య గాథలు, భగవంతుని యొక్క గాథలు ఇవి చెప్పుకుంటూ ఉంటే అదే పరమాత్మతో మనము కూడియుండుట, ఆయనే మనకి శ్రేష్ఠుడు రక్షకుడు అని భావించి ఉండుట, ఈ స్థితిని కలిగి ఉన్నట్లయితే ఈ మొత్తమన్నీ కూడా నీకు లభ్యమవుతాయి. అర్జున యుక్త ఆసీత మత్పరహ అని చెప్పాడు ఇక్కడ. తర్వాత కొనసాగింపు అంతా చేసి చెప్పుకుందాం. శ్రీకృష్ణ శరణం మమ జయ శ్రీకృష్ణ.